ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఒక వీడియో మీ ముందుకు రావాలి అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి మా యొక్క కష్టాన్ని మీరు కనుక ఖచ్చితంగా గుర్తిస్తే మంచి కామెంట్ చేయండి, లైక్ చేసి ఈ యొక్క సత్యమును ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నేను చాలా చాలా ఆశిస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఒక వీడియో చూస్తుంటారు, ప్రేమతో కూడిన ఒక కౌంటర్ పెట్టా, బైబిల్ ముందు బోర్లా పడ్డ బుడ్డోడు గురించి మీ అందరూ కూడా చూసే ఉంటారు. ఆ బుడ్డోడు తీసిన షార్ట్ ఫిల్మ్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. బుద్ధిహీనుడిగా ఏ విధంగా వాక్యాన్ని వక్రీకరించాడో మీరు అందరూ కూడా చూశారు. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాను, మంచి కామెంట్స్ కూడా చేశారు. అందుని బట్టి మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేసుకున్నాను. రైట్, పార్ట్ టూగా ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నిన్న ఈ దినమున నేను మీకు ఆ వీడియోలో నేను చూపించలేదు. పార్ట్ టూగా ఆ విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఆ బుడ్డోడే పెద్ద హీరో క్యారెక్టర్ లాగా, వీడు కనీసం ఒక 25 అని ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ పెద్ద ఆరిందలాగా వీడు పెద్ద ఇదేంటి, వీడి దగ్గరికి ఇంకొక ఆ యొక్క క్రైస్తవ సహోదరి వచ్చినప్పుడు వీడు సలహాలు ఇచ్చి పంపించి అంత రేంజ్లో ఉన్నట్టు బిల్డప్ కొట్టాడు. కానీ ఇలాంటి బచ్చాగాళ్ళకి మనం కొన్ని వందల మందికి మన సలహాలు ఇచ్చి ఉంటాం. రైట్, ఈ పార్ట్ టూలో దేని గురించి నేను చెప్పాలనుకుంటున్నానంటే, వీడు స్టార్టింగ్ కృష్ణుడికి దండం పెట్టుకొని వస్తాడు. అసలు ఆ కృష్ణుడి గురించి కనుక ఏ క్రైస్తవ స్త్రీ అయినా తెలుసుకుంటే, నేను క్రైస్తవ్యంలో ఉన్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పుకునేది, ఎందుకంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళు అనేక మంది కూడా ఈ కృష్ణుడిని ఆరాధిస్తారు. కానీ కృష్ణుడి గురించి అతని యొక్క జాతకం కనుక చూస్తే, జాతకం అంటే ఈ జ్యోతిష్యాలు కాదు, మామూలు చెప్తున్నాను అన్నమాట. సో అతని గురించి కనుక బ్యాక్గ్రౌండ్ కనుక చెక్ చేస్తే ఎంత నీచాతి నీచమైన స్టోరీలు ఉంటాయో, ఏ విధంగా గోపికల యొక్క వస్త్రాలు ఎత్తుకుపోయాడో, ఏ విధంగా వాళ్ళు నగ్నంగా బయటకు వస్తేనే వాటిని ఇస్తానని చెప్పి ఎలా బ్లాక్మెయిల్ చేశాడో, వీటన్నిటినీ కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా కాండ్రిచ్చి ఉమ్మేస్తారు. కాబట్టి ఇక్కడ వీడు రావడం ఎవరి దగ్గర దండం పెట్టుకుని వస్తున్నాడో అతనే పెద్ద పత్తిలా వీడు బెల్డప్ ఎత్తున్నాడు. సరే, ఆ విషయం పక్కన పెడేద్దాం. వీడు బైబుల్ని ఎగతాళి చేసినట్టు పిక్చర్ ఇదేంటి షార్ట్ ఫిల్మ్ తీశాడు కాబట్టి వీడి మాటలు బట్టి మనం మాట్లాడదాం. మన గ్రంథాల ప్రకారము తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవానికి 4+ ఉందమ్మా. ఎందుకో తెలుసా? చివరికి దేవుడైనా సరే తల్లి గర్భం నుంచే జన్మించాలి. చివరికి దేవుడైనా సరే తల్లి గర్భము నుంచి జన్మించాలి అని ఒక డైలాగ్ కొట్టేటప్పుడు పెద్ద బిల్డప్ ఒకటి. చివరికి దేవుడైనా సరే తల్లి గర్భము నుంచి జన్మించాలంట. వారిని బుడ్డ బచ్చాగా, అరే కనీసం ఈ సెన్స్ లేదరా నీకు? అమ్మ ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. నా మట్టుకు నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, ప్రపంచంలో గనక తల్లి ప్రేమకు గనక అవార్డు గనక రావాలి అంటే, ఇస్తాము అంటే, ప్రపంచంలో అందరూ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ గనక తల్లికి అమ్మ ప్రేమకు అవార్డు కనుక ఇస్తానంటే, ఖచ్చితంగా కూడా భారతీయ స్త్రీ మాత్రమే వస్తుంది. మన దేశంలో ఉన్న మాతృమూర్తి మాత్రమే 1 స్థానంలో నిలుస్తుంది. అందులో డోకా లేదు. ఇంకా ఏ దేశంలో అయినా సరే తల్లి ప్రేమలు కొంతవరకే పరిమితంగా కనిపిస్తూ ఉంటాయి. కొంత వయసు రాగానే వాళ్ళని ఉద్యోగాలు పంపించడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి రకరకాల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. కానీ మన దేశంలో ఏంటి తెలుసా, తల్లి ఎంత ముసలిదైపోయినా సరే కొడుకు పెద్దోడయ్యి వాడికి పెళ్ళయ్యి వాడికి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ వాడు తాగి వచ్చి పెళ్ళని కొడితే పెళ్ళం వెళ్ళిపోతుందేమో, కానీ
మరలా తిరిగి వాడు తల్లి దగ్గరికి వస్తే ఆ తల్లి ఖచ్చితంగా వాడిని ఆదరించింది, వాడి కడుపు చూసితే ఒక ముద్ద అన్నం పెట్టింది, నా కొడుకు బంగారం అని చెప్పి ఊరంతా చెప్పుకునేది. సో అటువంటి గొప్ప తల్లి ప్రేమ అనేది మన దేశంలో మాత్రమే ఉంది. అందుని బట్టి నేను సంతోషం ఇస్తా. కానీ ఈ తల్లి ప్రేమకు దేవుని ప్రేమ జోడించడం అనేది సరికాదు. మరి ప్రత్యేకించి హిందూ మతంలో ఉన్న వీళ్ళకి తల్లి ప్రేమకు అస్సలు పొంతం లేదు. ఎందుకంటే వాళ్ళంతా నథింగ్, తల్లి వాళ్ళ దేవుళ్ళ కంటే తల్లే గొప్పది. సో ఈ విషయం కనుక చూసుకున్నట్టయితే, అరే బ్రహ్మలా పుట్టాడురా, పుట్టడా బ్రహ్మకి తల్లి ఎవడు? విష్ణువా? విష్ణువు బొడ్లోంచి పుట్టాడు అంటే ఇప్పుడు తల్లి విష్ణువేగా? మరి విష్ణువుకి తల్లి ఎవడు? శివుడికి తల్లి ఎవరు? అరే వీళ్ళు ఎవరికి తల్లి లేదు కదరా. ఇక మళ్ళీ ఆదిపరాశక్తి అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఆదిపరాశక్తి గుడ్డు పెట్టిందంట, ఆ గుడ్లోంచి వీళ్ళు ముగ్గురు వచ్చారంట. అంటే ఇప్పుడు తల్లి ఆమా? మళ్ళీ వీళ్ళ కథల్లో ఆదిపరాశక్తి 3 రూపాయలుగా డివైడ్ అయిపోయి తల్లే బిడ్డలను పెళ్లి చేసుకుందా? సో అడ్డగోలుగా ఉంటాయి అన్నమాట వీళ్ళ కథలో. కాబట్టి ఈ బ్రహ్మకు కానీ విష్ణువు కానీ శివుడికి కానీ తల్లి లేరు, వీళ్ళు తల్లి కడుపులోంచి పుట్టలేదు. రైట్. మరొక విషయం, ఈ బుర్రతకు ఏమంటాడంటే ఆది దంపతులు అని చెప్పేసి అక్కడ శివపార్వతుల గురించి చెబుతూ, అరే అసలు అక్కడ శివపార్వతుల యొక్క వాళ్ళ గురించి ఇక్కడ భర్తకు సంబంధం ఏంటరా, నాకు అర్థం కాల. మళ్ళీ శివపార్వతులను తల్లిదండ్రులుగా వీడు చూపించాడు. పార్వతీ గారికి అసలు సొంత కొడుకున్నాడా? అరే బుర్రలేని తమ్ముడు, పార్వతీ గారికి సొంత కొడుకున్నాడా? వినాయకుడు ఉన్నాడు, బొమ్మను చూసుకుంటే ఆయన వినాయకుడు అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది స్టోరీ అందరూ తెలిసిందే, తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు కదా వినాయకుడు. సరే కుమారస్వామి గురించి తీసుకుందాం. కుమారస్వామి ఏమన్నా పార్వతీదేవికి పుట్టాడా? కాదు కదా. శివుడు వీర్యము, ఆ వీర్యం పార్వతీదేవి గారి లోపలికి వెళ్తే ఆమె పట్టు ఆమె భరించలేక వదిలేసిందంట ఆ వీర్యాన్ని. ఆ వీర్యాన్ని కాస్త అగ్నిదేవుడు గారు మింగాడు. వాడు మింగిన తర్వాత ఏమైంది, వాడిని సప్తఋషుల భార్యలో కామించాడు. వాడు ఆ సప్తఋషుల భార్యను కామించిన తర్వాత వాళ్ళతో వాళ్ళ రూపంలో వాళ్ళ ఆవిడతో సెక్స్ చేసిన తర్వాత ఆరుగురితో సెక్స్ చేస్తే, ఆ ఆరుగురు రూపంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ వీర్యం వచ్చిందో ఆ వీర్యాన్ని తీసుకెళ్లి కొండలో పోస్తే ఆ కొండలోంచి కుమారస్వామి పుట్టాడు. పార్వతీదేవి గారి సంబంధం ఏంటి ఇక్కడ? పార్వతీదేవి యొక్క కొడుకు కుమారస్వామి కాదు. కాబట్టి ఆది దంపతులు ముల్లోకాలు వాళ్ళ చుట్టూ తిరిగాడు, వీళ్ళ చుట్టూ తిరిగాడు. ఏందిరాబాయ్ ఇక్కడ లొల్లి, అసలు తల్లి కాదుగా అక్కడ ఆవిడ, మారు తల్లి మాత్రమే. కాబట్టి తల్లి అని పిలిపించుకునే అర్హత ఆమెకు లేదు. ఈ బ్రహ్మ విష్ణువు ఈ మహేశ్వరులు వీళ్ళెవ్వరూ కూడా తల్లికి పుట్టినోళ్ళు కాదు. మరి నువ్వేమంటున్నావు, దేవుడైనా సరే తల్లి గర్భం నుంచి రావాల్సిందే? ఏమిరా పెట్ట కథలు కాకపోతే, తల్లిదండ్రుల గొప్పతనాన్ని మీ హిందూ దేవుడితో పోల్చమాకరా బాబు. వాళ్ళకంటే మీ అమ్మ చాలా గొప్పది, ఉన్నతమైంది మీ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కడి తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ ప్రేమ, వాళ్ళు తాగిన తన ఏదో ఒక సమయంలో వాళ్ళు చూపించే ప్రేమ గొప్పగానే ఉంటుంది. రైట్. సో భర్తకు లింక్ పెట్టాడు ఇక్కడ. అరే నాకు తెలియకడుగుతున్నా, వాళ్ళకి భర్తకి సంబంధం ఏంటి రా, భర్త దేవుడు ఎలాగ అవుతాడు రా, గౌడి గేద మొహం వాడని. సరేరా, భర్తే ప్రత్యక్ష దైవం అని అంటున్నారు కదా, ఏ భార్యే ప్రత్యక్ష దైవం ఎందుకు అనట్లేదు మీరు? ఇలా ఇక్కడ కూడా స్వార్థమేనా మీ దగ్గర? మీ వేదాల నిండా చూసుకోండి, ఆడదాన్ని ఎంత తొక్కిపడేశారు. మీ యొక్క మనుధర్మ శాస్త్రం చూసుకోండి, ఎంత కుక్క కంటే నీచంగా చూశారు మీరు. అది ఏ విషయంలో మీరు ఆడవాళ్ళకి హక్కునిచ్చింది? ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో బుడ్డడా, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. ఆడవాళ్ళకి ఎక్కడా కూడా మీరు భూదేవి ఆదేవి ఈదేవి అని భరతమాత అని మీ మాటల్లో ఉందే తప్ప భారతదేశంలో ఉన్న స్థితిగతులు చూడు, గ్రంథాలలో ఉన్న విషయాలు చూడు. స్త్రీని పూజించే దేశం మనదిగానే ఉంది. అరే అదే స్త్రీ మీద అత్యాచారాలు చేయబడుతున్న నంబర్ 1 కంట్రీగా మన దేశమే ఉంది. ఇంకెక్కడరా స్త్రీకి ఇచ్చిన గొప్పతనం? మొగుడు చచ్చిపోతే తగలబెట్టేశారు, చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేశారు, గుండుకి మూన్న కూర్చోబెట్టారు. ఇంకేదర స్త్రీకి ఎక్కడ విలువిచ్చింది మీరు? కనీసం తల్లికి ఇచ్చిన విలువ అన్న మీరు ఇస్తున్నారా? ఇవ్వండి రా, తల్లికి విలువ ఇవ్వండి రా. అమ్మ నా బూతులు తిడతారు రా. చాలామంది హిందువులు దుర్భాషలు మాట్లాడేటప్పుడు కన్న తల్లిదని మర్చిపోతున్నారా మీరు? కాబట్టి భర్తకి అక్కడ తల్లి ప్రేమకి వాటికి సంబంధమే లేదు. కాబట్టి నా సహోదరులారా సహోదరిలారా, ఈతగాడి మాటలను మీరు విన్నారు, అదేవిధంగా నేను చెప్పిన విషయాన్ని కూడా మీరు పరిశీలన చేయండి, పరిశోధన చేయండి. కావాలంటే స్త్రీకి ఎంత విలువిచ్చారో వీళ్ళ గ్రంథాలు చెక్ చేయండి.
ఎంత దారుణంగా స్త్రీని అవమానపరిచారో మళ్ళీ భర్తే ప్రత్యక్ష దయం అంట. కనీసం ఇప్పుడు కూడా సిగ్గులేదు వీళ్ళకి. ఎందుకంటే స్త్రీ అన్ని విషయాల్లో ఎంతో విధంగా ఏదో విధంగా కష్టపడుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సమాజం ఇది. కానీ ఇప్పటికి కూడా పతియే ప్రత్యక్ష దయం అని చెప్పేసి బిల్డప్ కొడుతున్నారు. అవి పని చేయండిరా, అందరూ కూడా ఒక ఇంకొక బోర్డు రాసుకోండి, భార్యే ప్రత్యక్ష దైవం, పత్నియే ప్రత్యక్ష దైవం అని రాసుకోండి మీరు. అప్పుడు మీరు స్త్రీకి విలువిస్తున్నారని మేము ఒప్పుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాల్సిందిగా నేను మనవి చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. చివరిగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క కన్క్లూజన్ ఏంటంటే, స్త్రీ తల్లి కావడానికి ఖచ్చితంగా భర్త అవసరం, కాబట్టి పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు చూపించారు. కానీ ఒక స్త్రీ ఏ విధంగా తల్లి అవ్వాలంటే పురుషుడు కావాలో అదే విధంగా ఒక పురుషుడు తండ్రి అవ్వాలి అంటే ఖచ్చితంగా స్త్రీ అవసరం. కాబట్టి వీళ్ళ యొక్క హిందూ మత ప్రకారం అప్పుడు భార్యే ప్రత్యక్ష దైవం కూడా అవ్వాలి. కానీ వీళ్ళు అలా చెప్పరు. ఈ వివక్షత మీరందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.